వైద్య విద్య అయినా వ్యవసాయ విద్య అయినా వ్యవసాయ విద్యా కళాశాలలు పెంచడం అయినా లా కాలేజెస్ అయినా ఇప్పుడు అక్క చెప్పారు నాకు కొత్తగా రెండు లా కాలేజీ పెట్టుకున్నాం 79 డిగ్రీ కాలేజీలు పెట్టుకున్నాం 1052 జూనియర్ కాలేజీలు అప్గ్రేడ్ చేసుకున్నాం వాటితో పాటు కొన్ని పీజీ సెంటర్లు కూడా పెట్టుకున్నాం లా కాలేజీలు కొత్తగా రెండు విశ్వవిద్యాలయాలు 33 మెడికల్ కాలేజీలు ఈ రకంగా గత 68 సంవత్సరాల్లో 67 సంవత్సరాల్లో జరగని ఎన్నో కార్యక్రమాలు ఈ 7-8 ఏళ్లలోనే తెలంగాణ రాష్ట్రం ఏర్పడిన తర్వాత ఇవన్నీ కూడా నిర్ణయాలు తీసుకొని వేగంగా అమలు పరిచే దిశగా ముందుకు పోతున్న మాట వాస్తవం ఎవరు అవునన్నా కాదన్నా ఎవరికి రాజకీయంగా ఎట్లాంటి అభిప్రాయాలు ఉన్నా ఇవి వాస్తవాలతో విభేదించలేని విస్మరించలేని వాస్తవాలనే మాట నేను మీకు విజ్ఞప్తి చేస్తా ఉన్నాను ఇవన్నీ ఎందుకు అంటే ఇంతకుముందు నేను చెప్పినట్టు భగవంతుడు అందర్నీ ఒకటే తిరగ ఒట్టించినా ఒకటే రకమైన అవకాశాలు ఇవ్వలేదు ఆ అవకాశాలు అందిపుచ్చుకోవాలి అంటే ఆ అవకాశాలు మనం అందిపుచ్చుకొని ప్రపంచంతో పోటీపడే పౌరులుగా తయారు కావాలి అంటే ప్రభుత్వం చేయాల్సిన పని ఖచ్చితంగా ఈ అవకాశాలను అందరికీ కూడా అందే విధంగా మొత్తం వికేంద్రీకరించి 33 జిల్లాలు ఉంటే 33 జిల్లాల్లో బ్రహ్మాండంగా మెడికల్ కాలేజీలు పెట్టి వైద్య విద్య ఎక్కడికక్కడ అందే విధంగా ఎక్కడికక్కడ జిల్లాకు ఒక నర్సింగ్ కాలేజీ పెట్టి ఎక్కడికక్కడ పారామెడికల్ టీమ్స్ ఉండే విధంగా ఈ రకంగా ఒక ఆలోచనతో ఒక ప్రణాళికతో పనిచేసే ప్రభుత్వం మనకున్నది కాబట్టే ఇన్ని కార్యక్రమాలు జరుగుతూ ఉన్నాయి దాంతో పాటు ఇప్పుడే సోదరుడు వివేకానంద్ గారు చెప్పినారు మాకు మా జిల్లాకి ఇప్పటికే మెడికల్ కాలేజీ మేడ్చల్ జిల్లాకి మంజూరైంది అదే విధంగా మాకు టిమ్స్ కూడా మంజూరు చేశారు ముఖ్యమంత్రి గారు తెలంగాణ ఇన్స్టిట్యూట్ ఆఫ్ మెడికల్ సైన్సెస్ అది మల్కాజ్గిరి నియోజకవర్గంలోని అల్వాలలో అక్కడ పెడుతున్నారు మరి మెడికల్ కాలేజ్ మాకు ఇవ్వాలని చెప్పి వారు కోరినారు తప్పకుండా వైద్య ఆరోగ్య శాఖ మంత్రి గారితో అదే విధంగా గౌరవ ముఖ్యమంత్రి గారి దృష్టికి కూడా తీసుకొని పోయి మరి ఇక్కడ ఇక్కడే అనుకూలంగా ఉంటుందని చెప్పి ప్రభుత్వం కనుక భావించినట్టయితే తప్పకుండా ఇక్కడ పెట్టే విధంగా మేమందరం సమిష్టిగా మాట్లాడి ఆ నిర్ణయం కూడా తీసుకునే విధంగా గౌరవ ముఖ్యమంత్రి గారి దృష్టికి తీసుకొని పోతాం దాంతోపాటు ఈ ప్రాంతంలో ఉన్న ముస్లిం మైనారిటీ సోదరులు అదేవిధంగా ముస్లిం మైనారిటీ సోదరులు మాత్రమే కాకుండా ఉర్దూ నేర్చుకోవాలనే ఆసక్తి ఉన్న ఇతరులు చాలామంది మూర్ఖులు ఏమనుకుంటారంటే తెలిసి తెలవక అవగాహన లేక ఉర్దూ అంటే అదేదో ఒక మతం భాష అన్నట్టు పిచ్చి మాటలు మాట్లాడుతూ ఉంటారు కొంతమంది మూర్ఖులు నేను వాళ్ళ పేర్లు కూడా తీసుకొని వారిని గొప్పవాళ్ళని చేయదలుచుకోలేదు కానీ తెలివి లేని మూర్ఖులు దద్దమ్మలు కొంతమంది ఎవరైతే ఉంటారో వాళ్ళు ఉర్దూని ఒక మతం భాష కింద చిత్రీకరించే చిల్లర ప్రయత్నం చేస్తూ ఉన్నారు ఉర్దూ ఒక మతం భాష కాదు మన తెలంగాణ చూసుకుంటే తెలంగాణని ఎగ్జాంపుల్గా తీసుకుంటే మా తాతలు మీ తాతలు అందరూ నేర్చుకున్నది ఉర్దూయే ఉర్దూ మీడియం నుండి చదువుకున్నారు ఉర్దూల్ని రాసేది నాకు చిన్నతనంలో నాకు బాగా గుర్తుంది మా నాయనగారి నాయన కానీ మా అమ్మగారి నాయన కానీ ఇద్దరు కూడా ఉర్దూలోనే రాసేది ఉర్దూలోనే చదివేది ఉర్దూవే ఫ్లూయెంట్గా మాట్లాడగలిగేది వాస్తవం ఏంటంటే ఉర్దూ ఒక మతం భాష కాదు కాకపోతే ఒక మతాన్ని టార్గెట్ చేసి ఒక మతాన్ని ఒక ఒక మతాన్ని దుర్మార్గంగా చిత్రీకరించడానికి పెద్దలు జయశంకర్ సార్ ఎప్పుడు చెప్పేది అగర్ కిసి ఖ్వామ్ కో బద్నాం కర్నా హే తో పెహ్లే ఉస్కా జుబాన్ ఖీంచ్ లో అని అంటే కావాలని ఒకరిని బద్నాం చేయాలంటే ముందు వాళ్లకు వాళ్ళను ఇబ్బంది పెట్టాలి వాళ్ళను మాట లేకుండా చేయాలనేది దాని ఉద్దేశం అంటే ఆ రకంగా ఈరోజు ఒకవైపు కేంద్ర ప్రభుత్వం స్వయంగా ప్రధానమంత్రి గారేమో ఉర్దూను ప్రమోట్ చేయడానికి కేంద్రంలో కూడా డబ్బులు మంజూరు చేస్తూ ఉన్నారు కానీ ఇక్కడ ఉన్న కొంతమంది తెలిసి తెలియని మిడిమిడి జ్ఞానంతో మాట్లాడే కొంతమంది సన్నాసులు మాత్రం ఉర్దూని ముస్లింల భాషగా ఉర్దూని మైనారిటీల భాషగా మాత్రమే చిత్రీకరించే చిల్లర ప్రయత్నం చేస్తూ ఉన్నారు ఆ అజ్ఞానులకి అవివేకులకి నేను చెప్తా ఉన్నా ఉర్దూ లాంటి తీయటి భాష తెలుగు లాంటి తీయటి భాష భాష ఏదైనా చక్కగా నేర్చుకోవాలని ఆసక్తి ఉన్న వాళ్ళు ఎవరైనా తప్పకుండా నేర్చుకోవాల్సిందే మైనారిటీ విద్యార్థులు తెలుగు నేర్చుకోవాలంటే తెలుగు నేర్చుకునే అవకాశాలు ఉండాలి అదేవిధంగా ఎవరైనా ఇతరులు ఉర్దూ నేర్చుకోవాలని ఆసక్తి ఉంటే ఉర్దూ నేర్చుకునే అవకాశం ఉండాలి అందరం కలిసి ఇంగ్లీష్ నేర్చుకుంటామంటే ఇంగ్లీష్ నేర్చుకునే అవకాశాలు కూడా ఉండాలి ఈ ప్రభుత్వం మతాల ఆధారంగా కులాల ఆధారంగా చిల్లర రాజకీయాలు చేసే ప్రభుత్వం కానే కాదు తప్పకుండా ఇంగ్లీష్ మీడియం పెడతాం తెలుగు మీడియం పెడతాం ఉర్దూ మీడియంలో కూడా అవసరమైతే మీ ఎమ్మెల్యే గారు కోరినట్టుగా తప్పకుండా ఒక కళాశాల మంజూరు చేయించే బాధ్యత కూడా మాది మాకు ఉర్దూ ఇంగ్లీషు తెలుగు ఈ వ్యత్యాసాలు మాకు తెలియదు ఎవరు ఏ భాష నేర్చుకోవాలంటే నేర్చుకోవాలన్న కుతూహలం ఉంటే వారికి అవకాశాలు కల్పించాల్సింది బాధ్యత ప్రభుత్వానికి అందుకే నేను అక్కని కూడా కోరుతాను గౌరవ ముఖ్యమంత్రి గారికి కూడా మేమందరం కలిసి విజ్ఞప్తి చేస్తాం ఈ జిల్లాకి ఒక మైనారిటీ వర్గానికి కానీ ఇతరులకు కానీ ఉర్దూ నేర్చుకునే అవకాశాలు కల్పించాలి అంటే
తప్పకుండా ఆ దిశగా కూడా ప్రయత్నాలు చేస్తామని చెప్పి మళ్ళొకసారి మీకు విజ్ఞప్తి చేస్తూ రాష్ట్రంలో మన ఊరు మనబడి అనే కార్యక్రమం కింద జరుగుతున్న విద్యా యజ్ఞం 7200 కోట్ల రూపాయలతో జరుగుతున్న విద్యా యజ్ఞం దాని మీద కూడా కొంతమంది తెలిసి తెలవక మాట్లాడుతూ ఉన్నారు నిన్న నేను కూడా ఇప్పుడు అక్క చెప్పినట్టు నేను కూడా చూశాను ఇద్దరు కాంగ్రెస్ నాయకులు ఉత్తమ్ కుమార్ రెడ్డి గారు మధు యాష్కి గారు ఒకటే ప్రెస్ మీట్ లో కూర్చొని మాట్లాడుతున్నారు పక్కపక్క కూర్చొని మాట్లాడుతున్నారు కేసీఆర్ వచ్చినాక విద్యా వ్యవస్థ నాగం పట్టించిండు అని ఉత్తమ్ కుమార్ రెడ్డి మాట్లాడతాడు ఏమంటాడు ఆయన మన ఊరు మన బడికి ఆర్బాటంగా 7000 కోట్లను ప్రకటించిండు ఒక్క పైసా విడుదల చేయలే అని ఉత్తమ్ కుమార్ రెడ్డి గారు ప్రవచిస్తారు పక్కనే కూర్చున్న మధు యాష్కి గారేమో అదే మైక్ మళ్ళీ వేరే మైక్ కూడా కాదు అదే ప్రెస్ మీట్ అదే మైక్ ఆయన పక్కనే కూర్చున్నాడు ఆయన మైక్ తీసుకొని పెద్ద వేల కోట్ల కుంభకోణం అయిపోయింది దోసక తింటున్నా ఆయన అంటాడు ఒక పైసా విడుదల చేయలేదు నువ్వే అంటావు పక్కన కూర్చున్నాడు యువతల పక్కన కూర్చున్నాడేమో వేల కోట్ల కుంభకోణం అయిపోయిందని వాళ్ళే అంటారు వాళ్ళకు వాళ్ళకే శృతి లేదు వాళ్ళకు వాళ్ళకే ఏం మాట్లాడాలో తెలియదు ఇట్లా మిడిమిడి జ్ఞానంతో అరకొర మరి జ్ఞానంతో మాట్లాడే ప్రతిపక్ష పార్టీలకు వాళ్ళందరికీ కూడా నేను చేసే విజ్ఞప్తి తెలంగాణ రాష్ట్రం ఏర్పడిన తర్వాత ఎంత జరిగింది విద్య విషయంలో ఎంత ప్రభుత్వం ఖర్చు పెట్టింది ఎన్ని కొత్త విద్యా సంస్థలు వచ్చాయి తత్ఫలితంగా ఎట్లా విద్యార్థులు ఉన్నత ప్రమాణాలతో ఇప్పుడే అక్క చెప్పింది ప్రైవేట్ కళాశాలల కంటే ఎక్కువ మన గురుకుల పాఠశాలల నుంచి ఈ రోజు ఉత్తీర్ణత శాతం వచ్చిందంటే మన గర్వ కారణమా కాదా ఒకసారి మీరు ఆలోచించాలని చెప్పి నేను కోరుతా ఉన్నా ఈ రకంగా ఏ రకమైన సబ్జెక్టు తీసుకున్నా వాస్తవం ఏంది అంటే ఏ డిపార్ట్మెంట్ తీసుకున్నా వాస్తవం ఏంది అంటే 67 ఏళ్లలో వాళ్ళు చేయలేని పనులు 67 ఏళ్లలో వాళ్ళు చేయగలిగి ఉండి కూడా చేయని పనులు ఈ ప్రభుత్వం 8 ఏళ్లలోనే చేసింది అనేది ఢంక బజాయించి బల్లగుద్ది చెప్పే సత్తా మాకుంది మా మంత్రులందరికి కూడా కావాలంటే ఎక్కడైనా కూడా ఈ విషయంలో శాసనసభలో కావచ్చు ఇతర వేదికల మీద కావచ్చు సత్యాలను వాస్తవాలను ప్రజల ముందు పెట్టే సత్తా మాకుంది అందుకే మిమ్మల్ని అందరినీ కూడా నేను కోరేది ఇక్కడ కుత్బుల్లాపూర్ నియోజకవర్గంలో ఉండే సోదరులని సోదరిమణులని ఈ ప్రతిపక్షాలు మాట్లాడే మాటల్ని పనికిమాలిన ప్రచారాలని అవివేకంతో మిడిమిడి జ్ఞానంతో అర్ధసత్యాలు ప్రచారం చేస్తున్న వైనాన్ని ప్రజలకు వద్దకు వెళ్ళి తిప్పికొట్టవలసిన బాధ్యత మనందరి మీద ఉంది పాత్రికేయ మిత్రులకు కూడా నా విజ్ఞప్తి దయచేసి వాస్తవాలని వాస్తవాలుగా చూపెట్టండి మేమేదైనా తప్పు చేస్తే తప్పును తప్పుగా చెప్పండి కానీ జరిగిన మంచిని కూడా దయచేసి చూపెట్టండి జరిగిన మంచిని మంచి పనుల్ని గతంలో 67 ఏళ్లలో చేయని పనులు ఈ ప్రభుత్వం చేస్తుంటే దాన్ని కూడా దయచేసి ప్రజలకు చేరవేయండి అని చెప్పి కూడా మళ్ళొకసారి మీ అందరికి విజ్ఞప్తి చేస్తూ ఇంత చక్కటి కార్యక్రమంలో పాల్పంచుకునే అవకాశాన్ని నాకు ఇచ్చిన సోదరుడు శాసనసభ్యుడు వివేక్ గారికి శాసన మండలి సభ్యుడు సోదరుడు రాజుగారికి హృదయపూర్వకంగా ధన్యవాదాలు తెలియజేస్తూ జై తెలంగాణ జై కేసీఆర్.